Good morning, all of you. Today we discuss about animal husbandry. Pasu samrakshana vyavastha. Introduction. Animal husbandry is the agricultural practice of breeding and raising livestock. That means all domesticated animals reared for the benefit of man. ఈ యొక్క పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వ్యవసాయం చేయడం దాన్నే మనం యానిమల్ హస్బెండరీ అని అంటాం. ఇంక్లూడ్స్ బఫెలోస్, కౌస్, చికెన్స్, పిగ్స్, హార్సెస్, షీప్స్, క్యామెల్స్, గోట్స్ ఎక్సెట్రా. అలాగే ఈ యొక్క మనం ఈ యొక్క యానిమల్ హస్బెండరీలో వేటి యొక్క అగ్రికల్చరల్ వ్యవసాయం వేటిని చేస్తామంటే, అంటే ఈ యొక్క డొమెస్టికేటెడ్ యానిమల్స్ ని మనం పెంచడం వల్ల మనకి ఏంటంటే వాటి నుంచి మనకి ఈ యొక్క ఫుడ్ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్స్, మిల్క్ అండ్ మీట్ ఎక్సెట్రా అనేవి మనకి ఈ యొక్క డొమెస్టికేటెడ్ యానిమల్స్ ని పెంచడం వల్ల మనకి ఆ యొక్క బెనిఫిట్స్ అనేవి వస్తున్నాయి. హౌవర్ ద టర్మ్ లైవ్ స్టాక్ ఈస్ హాఫ్ అండ్ యూజ్డ్ ఫర్ ఫార్మల్ యానిమల్స్. అలాగే ఈ లైవ్ స్టాక్ అనే వర్డ్ అనేది ఏంటంటే మనం ఈ యొక్క ఫార్మ్ యానిమల్స్ అంటే పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఈ యొక్క వర్డ్ ని యూజ్ చేస్తాం. అంటే ఏ యొక్క యానిమల్స్ అయితే మనం పెంచుతున్నామా, అంటే ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్ కానీ ఎగ్స్ ప్రొడక్షన్ ఎక్సెట్రా వాటి కోసం మనం పెంచుతున్నాం, ఆ యొక్క యానిమల్స్ ను మనం లైవ్ స్టాక్ కింద గుర్తించవచ్చు. ఇఫ్ ఎక్స్టెండెడ్ ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ ఫిషరీస్. ఇంకా మనం దీన్ని ఇంకా యానిమల్ హస్బెండరీని ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్పాలంటే కనుక పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే కోళ్ల పెంపకం అండ్ ఆల్సో ఫిషరీస్, ఈ యొక్క చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క యానిమల్ హస్బెండరీలో మనం పార్ట్ అని చెప్పచ్చు. డైరీ ఫార్మ్స్, డైరీ హస్బెండరీస్, పౌల్ట్రీ అండ్ అగ్రికల్చర్ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అడిషనల్ ఇన్కమ్ మెనీలీ ఇన్ రూరల్ ఏరియాస్. అలాగే ఈ యొక్క డైరీ ఫార్మ్స్ అంటే ఈ యొక్క పాలు ఇచ్చే జంతువులను పెంచడం, ఈ యొక్క డైరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించి, అలాగే ఈ యొక్క పౌల్ట్రీ, కోళ్ళ పెంపకం, వ్యవసాయం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ యొక్క రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఒక అంటే ఉద్యోగం లేని వానికి ఒక పని కింద, అలాగే వాళ్ళకి ఇన్కమ్ ని తెచ్చిపెట్టే విధంగా ఈ యొక్క డైరీ ఫార్మ్స్ కానీ, ఈ యొక్క మిల్క్ ప్రొడక్షన్ సంబంధించి పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్కమ్ ని ఒక అన్ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి బ్రీడింగ్, ఫీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సచ్ యానిమల్స్, ప్రొడక్షన్, ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ దేర్ మిల్క్ ప్రొడక్ట్స్ ఆన్ ఎకనామిక్ బేసిస్ కాన్స్టిట్యూట్ క్యారియింగ్. అలాగే ఈ యొక్క యానిమల్స్ ని వాళ్ళని బ్రీడ్ చేయడం, వాటిని పెంచడం, వాటికి ఫుడ్ ఇవ్వడం, మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రొడక్షన్. అలాగే వాటి నుంచి వచ్చే మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మిల్క్ కర్డ్, ఘీ ఎక్సెట్రా, ఆ యొక్క మిల్క్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఒక ఎకనామిక్స్ బేసిస్ తో వాటిని ఈ యొక్క యానిమల్స్ ని మనం పెంచుతున్నాం. నెక్స్ట్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే కోళ్ల పెంపకం. ఇట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ డొమెస్టికేటెడ్ ఫౌల్స్ బర్డ్స్ రేరెడ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆర్ మీట్ ఆర్ బోత్. ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఓన్లీ మనకి ఏంటంటే ఈ యొక్క కోల్డ్ చికెన్స్ ఒకటే కాదు, ఇంకా బర్డ్స్, ఫౌల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే పక్షుల నుంచి మనం ఈ యొక్క వాటి యొక్క ఎగ్స్ ని కానీ మిల్క్ ఎగ్స్ ని మనం మీట్ ని యూజ్ చేస్తామో యాజ్ ఏ ఫుడ్ పర్పస్, ఆ యొక్క బర్డ్స్ ని మనం పెంచే పద్ధతిని మనం పౌల్ట్రీ ఫార్మింగ్ అని అంటాం. ఈ యొక్క డొమెస్టికేటెడ్ ఫౌల్స్ లో ఏంటంటే చికెన్స్, డక్స్, టర్కీస్ అండ్ పీజియన్స్ కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పచ్చు. నెక్స్ట్ అలాగే ద బర్డ్స్ విచ్ ఆర్ రేస్డ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆర్ కాల్డ్ లేయర్స్. అలాగే ఈ యొక్క ఏవైతే పక్షులు మనకి ఈ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ ని పెడుతున్నాయో
వాటిని మనం ఏమంటామంటే లేయర్స్, అంటే ఎగ్ని లేయింగ్ పెడుతున్నాయి లే వాటిని, ఆ యొక్క పక్షుల్ని మనం లేయర్స్ అని అంటాం. ద బర్డ్స్ విచ్ ఆర్ రేజ్డ్ ఓన్లీ ఫర్ దర్ మీట్ ఆర్ కాల్డ్ బ్రాయిలర్స్. అలాగే ఏవైతే పక్షులు ఓన్లీ ఫర్ వాటి యొక్క మీట్ కోసం మనం వాటిని పెంచినట్టయితే ఆ యొక్క పక్షుల్ని మనం బ్రాయిలర్స్ అని అంటాం. దేర్ ఆర్ ఎయిదర్ సిక్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 8 to 10 weeks, వెయింగ్ 1.5 kg అండ్ విత్ స్మూత్ టెక్స్చర్డ్ బ్రెస్ట్. అలాగే ఈ యొక్క బ్రాయిలర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎయిదర్ సెక్స్ బోత్ సెక్స్ కలిగి ఉంటాయి. అలాగే అండర్ ద ఏజ్ ఆఫ్ అంటే 8 నుంచి 10 వారాల వయసులోనే అవి ఏంటంటే దాదాపు 1.5 kg వరకు వెయిట్ అనేవి వస్తాయి. అలాగే విత్ స్మూత్ టెక్స్చర్, అలాగే ఆ యొక్క మీట్ అనేది కూడా మనకి స్మూత్ టెక్స్చర్ లో ఉంటుంది. అట్ ప్రెజెంట్ ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ ఎగ్ ప్రొడక్షన్ అండ్ 5th ఇన్ చికెన్ మీట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. మనం ఇప్పుడు అట్ ప్రెజెంట్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఎగ్ ప్రొడక్షన్ అంటే గుడ్ల ఉత్పత్తిలో మనకి ఈ యొక్క ఇండియా అనేది 3rd ర్యాంక్ ఉంది. అలాగే ఈ యొక్క మాంసం చికెన్ మీట్ లో చూసుకున్నట్టయితే ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా. ఏపీ ఇస్ ద లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇండియా. మళ్ళీ ఇండియా వైడ్ లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏంటంటే మనకి లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. ద సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్స్ ఎస్టాబ్లిష్డ్ అట్ ముంబై, భువనేశ్వర్ అండ్ హెస్టాఘాట్ డెవలప్డ్ హైబ్రిడ్ డైజెషన్ అండ్ ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అట్ ఇజంగర్ ప్రొడ్యూస్ క్వాలిటీ బ్రాయిలర్ స్ట్రెయిన్స్ అండ్ పౌల్ట్రీ బర్డ్స్. అలాగే ఈ యొక్క సెంట్రల్ పౌల్ట్రీ బ్రీడింగ్ ఫార్మ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో, భువనేశ్వర్ అండ్ హెసర్ ఘాట్ దగ్గర ఉన్నాయి. అవి ఏంటంటే ఈ యొక్క ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి మనకి ఒక క్వాలిటీ బ్రాయిలర్ స్ట్రెయిన్స్ ని అలాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ని మనకి ఫామ్ చేసినాయి. ఇవి ఏంటంటే మనకి పౌల్ట్రీ ఫార్మింగ్, కోళ్ళ పెంపకం. ఈ విధంగా మనం కోళ్ళని పెంచుతారు. ఇవి వచ్చేసి ఏంటంటే వాటికి ఫీడ్ ని ప్రొవైడ్ చేయడానికి ఇలాగా మనకి వీటిలో మనకి ఫీడ్ ని అలాగే వాటర్ ని ఉంచుతారు ఈ విధంగా షెడ్స్ లో. నెక్స్ట్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఈ యొక్క అసలే పౌల్ట్రీ ఫార్మింగ్ లో మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా ఉంచాలి. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ డిసీజ్ ఫ్రీ అండ్ సూటబుల్ బ్రీడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనం అసలు ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అసలే మనం ఆ యొక్క బ్రీడ్ ని అంటే ఏ యొక్క జాతిని మనం స్టాక్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని సెలక్షన్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే డిసీజ్ ఫ్రీ అయి ఉండాలి. ద సెలెక్టెడ్ బ్రీడ్ షుడ్ గెట్ అసిమిలేటెడ్ టు ఎ వైడ్ రేంజ్ ఆఫ్ క్లైమాటిక్ కండిషన్స్. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న బ్రీడ్ ఏదైతే ఉందో మనం ఎక్కడ పెంచుతున్నామో అక్కడ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ కి అది దాన్ని అనుగుణంగా మార్చుకునే కెపాసిటీ అనేది ఆ యొక్క బ్రీడ్ కి కలిగి ఉండాలి. నెక్స్ట్ హైబ్రిడ్ లేయర్స్ యూజ్డ్ ఇన్ ఇండియా ఆర్ BV300, హైలిన్, పూనా, పెరల్స్ ఎక్సెట్రా. అలాగే మనం ఇండియాలో యూజ్ చేసే హైబ్రిడ్ లేయర్స్ కి లేయర్స్ ఏంటంటే BV300, హైలిన్, పూనా, పెరల్స్ అనేవి వాటిని కల్చర్ చేస్తున్నారు. ఐ మీన్ వాటిని రీరింగ్ చేస్తున్నారు, పెంచుతున్నారు. అలాగే కమర్షియల్ బ్రాయిలర్స్ కి వచ్చేటప్పటికి స్ట్రెయిన్స్ వస్తే ఇన్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇన్క్లూడ్ హబ్బార్డ్, ఎంకాబ్. ఇండియాలో బ్రాయిలర్స్ వచ్చేసి మనకి ఏంటంటే హబ్బార్డ్ అండ్ వెంకాబ్ ఆర్ యూజ్. నెక్స్ట్ వచ్చి ఫీడ్ మేనేజ్మెంట్. బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ మస్ట్ టు మ్యాక్సిమైజ్ ద ఈల్డ్. బ్రూడర్ మ్యాష్, గ్రోవర్ మ్యాష్, ప్రీ లేయర్ మ్యాష్, స్ట్రెయిన్ మ్యాష్ అండ్ ఫినిష్ మ్యాష్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫీడ్ గివెన్ టు బ్రాయిలర్స్. సేఫ్ వాటర్ ఇస్ సప్లైడ్ త్రూ వాటర్స్ ఎట్ ఆల్ టైమ్స్. అలాగే నెక్స్ట్ వచ్చి ఫీడ్ మేనేజ్మెంట్ అంటే దానికి ఆ యొక్క బర్డ్స్ కి మనం ఇచ్చే ఆహారం, ఆ యొక్క ఆహారం అనేది ఏ విధంగా ఉండాలంటే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఈ యొక్క దానికి అవసరమయ్యే న్యూట్రియన్స్, మినరల్స్ అవన్నీ కూడా మనం ఇచ్చే ఆహారంలో దానికి సమానంగా ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా ఆ యొక్క మనం ఇచ్చే ఆహారంలో వాటికి అందేలాగా చూడాలి. మనం ఎప్పుడైతే ఈ యొక్క బ్యాలెన్స్డ్ డైట్ ని వాటికి ఇస్తామో అప్పుడు మనకి మాక్సిమం ఈల్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క
టైప్స్ ఆఫ్ ఫీడ్ చూసుకుంటే బ్రోడర్ మ్యాష్ అని, అంటే వాటి యొక్క ఏజెస్ ని బట్టి ఈ యొక్క వాటి యొక్క ఫీడ్ అనేది మనం టైప్స్ కింద డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే బ్రోడర్ మ్యాష్ అంటే గ్రోయింగ్ పీరియడ్ లో యూస్ చేసే దాన్ని గ్రోవర్ మ్యాష్ అని, ప్రీ లేయర్ మ్యాష్ అండ్ స్ట్రెయిన్ మ్యాష్ అండ్ ఫినిష్ మ్యాష్. ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ అనేవి బ్రాయిలర్స్ కి ఇస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకా సేఫ్ వాటర్ సప్లై. అలాగే ఏంటంటే ఈ యొక్క వాటర్ అనేది కూడా మనం సేఫ్ వాటర్ అనేది ఎప్పుడు కూడా ఈ వాటర్స్ ద్వారా మనం ఎప్పుడు ఎప్పుడు ఆ యొక్క వాటర్ అవైలబిలిటీ అనేది అక్కడ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హెల్త్ కేర్. వ్యాక్సినేషన్ అగెనిస్ట్ వైరల్ డిసీజెస్ అండ్ యూజింగ్ యాంటీబయోటిక్స్ టు ట్రీట్ బ్యాక్టీరియల్ డిసీజెస్. అలాగే ఈ హెల్త్ కేర్ చూసుకుంటే మనం ప్రివెన్షన్, అంటే ఆ యొక్క డిసీజెస్ రాకముందే మనం ప్రివెన్షన్ ఆ యొక్క డిసీజ్ కంట్రోల్ కోసం మనం వ్యాక్సిన్స్ అనేవి ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి ఇవ్వాలి. ఈ యొక్క వైరస్ వ్యాధులకు కానీ అలాగే ఇంకా బ్యాక్టీరియల్ డిసీజెస్ వేట్లకైనా మనం వాటిని ప్రివెంట్ చేయడం కోసం మనం వ్యాక్సినేషన్ అనేది, వ్యాక్సిన్స్ అనేవి ఈ యొక్క బర్డ్స్ కి ఇవ్వాలి. అలాగే యాంటీబయాటిక్స్ ను వాడడం, ఇవన్నీ కూడా మనం హెల్త్ కేర్ లో ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట బ్యాక్టీరియల్ డిసీజెస్ ని ట్రీట్ లో. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ పౌల్ట్రీ ఇండస్ట్రీ. అసలు ఈ యొక్క పౌల్ట్రీ ఇండస్ట్రీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఎగ్స్ అండ్ మీట్ ఆర్ హైలీ వాల్యుబుల్ న్యూట్రిషియస్ ఫుడ్, దీస్ ఆర్ చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఎందుకు అసలు మనకి ఈ యొక్క పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఎంత ప్రాముఖ్యతకి ఎందుకు వచ్చిందంటే, మనం తీసుకునే వాటి నుంచి వచ్చేవేంటి, ఎగ్స్ మీట్ అనేవి మనకి హైలీ న్యూట్రిషియస్, అంటే ఈ యొక్క ఎగ్స్ లో గుడ్లలోని అలాగే మాంసంలో మనకి ఎక్కువ పోషక విలువలు అనేవి కలిగి ఉన్నాయి. అలాగే ఈ యొక్క ప్రోటీన్ కి చీప్ సోర్స్ ఏదని చెప్పుకోవచ్చు, అంటే ఈ ఎగ్స్ అండ్ మీట్స్ ఆర్ అనేవి మనకి చీప్ సోర్స్ అని చెప్పచ్చు అందుకని. అలాగే ఇంకా ఏంటంటే ఫెర్టైల్ ఎగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వ్యాక్సినేషన్. అలాగే ఈ యొక్క ఫెర్టైల్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ ప్రిపరేషన్స్ లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ ఎడిబుల్ ఎగ్స్ ఫ్రమ్ హ్యాచ్డ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యానిమల్ ఫీడ్ అండ్ ఫెర్టిలైజర్. ఇన్ ఎడిబుల్ అంటే మనం తినకూడని ఎగ్స్, అంటే తినడానికి పనికిరాని ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క హ్యాచరీస్ నుంచి కలెక్ట్ చేసి వాటిని ఏంటంటే యానిమల్ ఫీడ్ కి అలాగే ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ యోక్స్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్, పెయింట్స్ అండ్ షర్బ్స్. అలాగే ఈ యొక్క ఎగ్స్ లో ఉండే యోక్ ఏదైతే ఉంటుందో సొన, దాన్ని మనం ఏంటంటే ఈ యొక్క సబ్బుల తయారీలో అలాగే పెయింట్స్ కానీ షాంపుల తయారీలో కూడా ఈ యొక్క గుడ్ల సొనని యూజ్ చేస్తారు. నెక్స్ట్ అలాగే పౌల్ట్రీ బర్డ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ ల్యాబొరేటరీ యానిమల్స్ బికాస్ ఆఫ్ దర్ స్మాల్నెస్ అండ్ లో ఫీడ్ ఇంటేక్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ ని ల్యాబొరేటరీ యానిమల్స్, అంటే ఏదైనా ఒక మెడిసిన్ ఏదైనా టెస్టింగ్ చేయాలి అంటే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ అనేవి చిన్నగా ఉంటాయి, స్మాల్నెస్, అలాగే తక్కువ ఫీడ్ ని అంటే తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనకి ల్యాబొరేటరీ యానిమల్స్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఫౌల్స్ ఎక్స్క్రీటా ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ సోర్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో నుంచి వచ్చే ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఏదైతే ఉందో వాటిలో ఎక్కువ మనకి ఈ యొక్క నైట్రోజన్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనకి రిచ్ సోర్స్ కింద దొరుకుతుంది. నెక్స్ట్ పౌల్ట్రీ హౌసింగ్. ఈ యొక్క పౌల్ట్రీ హౌసింగ్ అంటే మనం ఏ విధంగా ఈ యొక్క హౌసెస్ ని అలాగే షెడ్స్ ని వాటికి ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి కన్స్ట్రక్ట్ చేయాలి అని, దాంట్లో వచ్చేసి ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పౌల్ట్రీ హౌసింగ్. ద పౌల్ట్రీ షెడ్ అండ్ ఎక్విప్మెంట్ అకౌంట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎ పౌల్ట్రీ ఫామ్. సో వితౌట్ ఎ గుడ్ స్పెండింగ్ ఆన్ పౌల్ట్రీ షెడ్ పూర్ ఎఫిషియన్సీ లీడ్స్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫామ్. There is not much work is done in designing of poultry sheds which are suited for our tropical countries. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ షెడ్
ఈ యొక్క హౌసింగ్ కన్స్ట్రక్షన్ లో మనం ఏదైతే షెడ్ ని గానీ ఆ లోపల యూజ్ చేసే పరికరాలు అన్ని కూడా ఏంటంటే మోస్ట్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఆ యొక్క ఈ యొక్క కోల్ ఫారం లో యూజ్ చేసే ఎక్విప్మెంట్ షెడ్ అవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ తో కలిగి ఉంటాయి. అలాగే మనం ఈ యొక్క పౌల్ట్రీ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ గుడ్ స్పెండింగ్ అంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క పౌల్ట్రీ హౌసింగ్ అనేది మనకి దానికి ఆ యొక్క అవైలబిలిటీస్ అన్ని అంటే దానికి అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా మనం మనీ స్పెండ్ చేయగలిగితే కనుక మనకి గుడ్ ఈల్డింగ్ అనేది వస్తుంది. బట్ వితౌట్ ఏ గుడ్ స్పెండింగ్ ఆన్ పౌల్ట్రీ షెడ్ ఒకవేళ కనుక మనం ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ లో నాణ్యత లేకుండా కట్టినట్టు అయితే కనుక మనకి పూర్ ఎఫిషియన్సీ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క ఫామ్ లో ఫెయిల్యూర్ అనేది వస్తుంది. దెర్ ఈస్ నాట్ మచ్ వర్క్ ఈస్ డన్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ పౌల్ట్రీ షెడ్స్ విచ్ ఆర్ సూటెడ్ ఫర్ అవర్ ట్రాపికల్ కంట్రీస్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ లో మనకి అంత పెద్దగా డిజైనింగ్ అనేది కూడా ఎక్కువ వర్క్ అలాగే టైం అనేది మనకి ఎక్కువ పట్టదు ఈ యొక్క పౌల్ట్రీ షెడ్స్ లో ఇన్ అవర్ ట్రాపికల్ కంట్రీస్. నెక్స్ట్ వచ్చి ఎసెన్షియల్స్. అసలు ఈ యొక్క పౌల్ట్రీ హౌసింగ్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పటికి మనం ఏమేమి దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎసెన్షియల్స్ ఫస్ట్ వన్ వచ్చి ప్రొటెక్షన్. ద పౌల్ట్రీ షెడ్స్ ఆర్ డిజైన్ టు ప్రొటెక్ట్ ఫౌల్స్ ఫ్రమ్ సివియర్ క్లైమేట్స్ ప్రెడేటర్స్ పారాసైట్స్ అండ్ థీవ్స్. మనం ఈ యొక్క హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఇతర జీవులు వాటికి హాని కలిగించే జీవులు నుంచి అలాగే అక్కడ క్లైమేట్స్ నుంచి కానీ అలాగే పారాసైట్స్ నుంచి వాటన్నిటి నుంచి ఈ యొక్క పౌల్ట్రీ ఫౌల్స్ అనేవి ప్రొటెక్ట్ అయ్యే విధంగా మనం హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ కంఫర్ట్. ఫర్ హై ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్ ఫ్రమ్ పౌల్ట్రీ బర్డ్స్ దే షుడ్ బి ప్రొవైడెడ్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ షెడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఎగ్స్ అనేవి మనకి హై ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పత్తి అనేది రావాలి అంటే కనుక మనం ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ నుంచి మనం ఏం చేయాలంటే వాటికి ఆ యొక్క బర్డ్స్ కి మనం కంఫర్టబుల్ అంటే వాటికి తిరగడానికి కానీ అలాగే వాటికి ఫీడ్ కన్వీనియన్స్ కంఫర్ట్ గా ఉండేలాగా మనం ఆ యొక్క షెడ్ డిజైన్ అనేది చేయాలి. ఇట్ మీన్స్ దట్ ద షెడ్ మస్ట్ ప్రొవైడ్ అడ్వకేట్ అకామిడేషన్ కూల్ ఇన్ సమ్మర్ ఫ్రీ ఫ్రమ్ కోల్డ్ విండ్స్ అండ్ వార్మ్ ఇన్ వింటర్. అలాగే ఏంటంటే ఆ యొక్క షెడ్ మనం ఎలా ప్రొవైడ్ చేయాలంటే ఆ యొక్క క్లైమేట్ కి అనుగుణంగా ఆ యొక్క షెడ్ అనేది ఆ యొక్క బర్డ్స్ కి మా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఎలాగంటే సమ్మర్ లో కూల్ గా ఉండే విధంగా అలాగే కోల్డ్ విండ్స్ నుంచి ఫ్రీగా అలాగే చలికాలంలో వెచ్చగా ఉండే విధంగా ఆ యొక్క బర్డ్స్ కి కంఫర్ట్ గా ఉండే విధంగా హౌస్ డిజైన్ అనేది మనం ఈ యొక్క షెడ్ డిజైన్ అనేది ఆ యొక్క బర్డ్స్ కి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వన్ కన్వీనియన్స్. ద పౌల్ట్రీ షెడ్ అండ్ ఎక్విప్మెంట్ మస్ట్ బి లొకేటెడ్ ఇన్ కన్వీనియంట్ ప్లేస్ ఫర్ క్లీనింగ్ అండ్ ఆపరేట్ ఈజీలీ. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ దానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా మనం ఒక కన్వీనియంట్ ప్లేస్ లో మనం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క కన్వీనియంట్ ప్లేస్ లో మనకి వాటిని ఆ యొక్క పరికరాలని క్లీన్ చేయడానికి అలాగే నెక్స్ట్ ఇంకా ఆ యొక్క వాటిని ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఏంటి, మనం ఈ కోళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి మనం ఫీడర్స్ వాడతాం, అలాగే వాటర్ కోసం వాటరర్స్, ఈ యొక్క ఏవైతే ఎక్విప్మెంట్స్ అన్ని వాడతామో వాటన్నిటిని కూడా మనం క్లీన్ చేయడానికి అలాగే వాటిని ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా కన్వీనియంట్ గా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లొకేషన్. పౌల్ట్రీ షెడ్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఏరియా వేర్ దెర్ ఈజ్ ఏ గుడ్ మార్కెట్ నెట్వర్క్ ఫర్ ఎగ్స్ అండ్ చికెన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పౌల్ట్రీ ఫెడ్ ఆర్ అవైలబుల్ అట్ చీప్ రేట్స్. అసలు ఈ యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట, అంటే మనకి యొక్క పౌల్ట్రీ డిజైన్ లో ఏవి మనకి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ లొకేషన్, అంటే ఎక్కడ
ఏ లొకేషన్ లో మనం ఈ యొక్క పౌల్ట్రీ హౌసెస్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, మనం ఎక్కడైతే మనకి యొక్క ఎగ్స్ కి అలాగే చికెన్స్ కి ఎక్కువ రేట్ మార్కెట్ నెట్వర్క్ అనేది ఎక్కువ చుట్టూ మనకి ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క అటువంటి ప్లేసెస్ లో మనం ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ యొక్క పౌల్ట్రీ ఫీడ్ అలాగే మనకి అక్కడ ఆ యొక్క మనం ఎక్కడైతే కన్స్ట్రక్ట్ చేసామో అక్కడ మనకి ఈ యొక్క పౌల్ట్రీ అంటే ఆ యొక్క బర్డ్స్ కి ఆహారం అనేది మనకి తక్కువ రేట్ లో దొరికే విధంగా ఉన్న ప్లేసెస్ లో మనం ఈ యొక్క హౌసెస్ ని ఈ యొక్క పౌల్ట్రీ షెడ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్, ద పౌల్ట్రీ షెడ్ మస్ట్ ఫేస్ సౌత్ ఆర్ ఈస్ట్ ఇన్ మోస్ట్ లొకాలిటీస్. మనం ఈ యొక్క మనం లొకాలిటీస్ లో చూసుకుంటే ఎక్కువగా ఈ యొక్క పౌల్ట్రీ హౌసెస్ అనేవి వాటి యొక్క ఫేసింగ్ అనేది సౌత్ వైపు కానీ ఈస్ట్ వైపు కానీ ఉంటాయి. ద పౌల్ట్రీ ఫార్మ్స్ షుడ్ నాట్ బి కన్స్ట్రక్టెడ్ వెరీ క్లోజ్ టు రెసిడెన్షియల్ ఏరియాస్ వేర్ ఇట్ ఈస్ అబ్జెక్షనల్, నియర్ టు ద రిలీజియస్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిటెడ్ బై లా. ఇన్ ద హిల్ రీజియన్స్ ఏ స్లోపింగ్ సైట్ షుడ్ బి సెలెక్టెడ్ ఫర్ బెటర్ డ్రైనేజ్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు అంటే రెసిడెన్షియల్ ఏరియాస్, అంటే ఏంటంటే ఎక్కువ జనసంచారం ఉండే ఏరియాస్ లో మనం ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ ని కన్స్ట్రక్ట్ చేయకూడదు. అలాగే ఇంకా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయకూడదు అంటే ఈ యొక్క రిలీజియస్ ప్లేసెస్ లో కానీ, అలాగే ఏదైతే ఈ యొక్క లా ద్వారా ప్రొహిబిటెడ్ ఏరియా ఉంటుందో ఆ యొక్క ఏరియాస్ లో కూడా మనం ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్మాణం అనేది చేయకూడదు. నెక్స్ట్, అలాగే హిల్ రీజియన్స్ లో కనుక చూసుకుంటే ఎత్తైన ప్రదేశాల్లో మనం ఈ యొక్క స్లోపింగ్ సైట్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ కి మనకి బెటర్ గా ఉంటుంది. అటువంటి లొకేషన్స్ లో మనం ఈ యొక్క పౌల్ట్రీ ఫార్మ్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్లోర్ ఫీడర్ అండ్ వాటర్ స్పేస్. ద రిక్వైర్మెంట్ ఫర్ ఫ్లోర్ స్పేస్ అండ్ ఎక్విప్మెంట్ వేరీ అకార్డింగ్ టు ఏజ్ ఆఫ్ ఫౌల్స్ రేరెడ్ ఇన్ ద షెడ్. ఈ యొక్క ఫ్లోర్ స్పేస్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క ఏజ్ అంటే ఆ యొక్క బర్డ్స్ యొక్క ఏజ్ ని బట్టి మనకి ఏంటంటే దానికి అవసరమయ్యే ఫ్లోర్ స్పేస్ కానీ, నెక్స్ట్ అలాగే వాటికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ఏంటంటే వాటికి వయసు అనుగుణంగా అవి కూడా మారుతూ ఉంటాయి. ఫర్ గుడ్ ప్రొడక్షన్ ఆఫ్ లేయింగ్ హ్యాండ్స్ ఇట్ ఈస్ బెటర్ టు కీప్ దెమ్ ఇన్ స్మాల్ యూనిట్స్. మనకి ఆ యొక్క ప్రొడక్షన్ అనేది గుడ్ మంచిగా రావాలి అంటే కనుక ఏంటంటే ఈ యొక్క లేయింగ్ హ్యాండ్స్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక బెటర్ స్మాల్ యూనిట్స్ లో మనం వాటిని ఉంచితే కనుక మనకి గుడ్ ప్రొడక్షన్ అనేది ఈ యొక్క లేయింగ్ హ్యాండ్స్ నుంచి మనకి వస్తుంది. అలాగే మనం ఏంటంటే ఈ యొక్క ఏజ్ ని బేస్ చేసుకుని మనం ఏంటి ఈ యొక్క ఫ్లోర్ స్పేస్ కానీ వాటరింగ్ స్పేస్ ఫీడర్ స్పేస్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది ఏజ్ అని చెప్పుకున్నాం. సో దాని ప్రకారం ఈ టేబుల్లో చూసినట్టయితే కనుక ఫౌల్ ఏజ్ వీక్స్ లో ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఫ్లోర్ స్పేస్ ఒక బర్డ్ కి ఎంత స్క్వేర్ సెంటీమీటర్స్ అవసరం అవుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చి 0 to 8 weeks మధ్యలో 27 square centimeters, అలాగే నెక్స్ట్ వచ్చి 9 to 12 మధ్యలో అయితే 31 square centimeters ఫ్లోర్ స్పేస్ అవసరం అవుతుంది. నెక్స్ట్ 13 to 20 weeks మధ్యలో ఉన్న బర్డ్స్ కి అయితే 43.6 square centimeters ఫ్లోర్ స్పేస్ ఇస్ నీడెడ్. నెక్స్ట్ అలాగే 21 weeks ఆన్వర్డ్స్ అంటే 21 వారాల తర్వాత ఇంక చూసుకున్నట్టయితే 48 to 60 square centimeters వరకు ఫ్లోర్ స్పేస్ అవసరం అవుతుంది. నెక్స్ట్ టేబుల్ లో చూసినట్టయితే ఫీడర్ అండ్ వాటరింగ్ స్పేస్ రిక్వైర్మెంట్స్ ఫర్ పర్ 100 birds అంటే ఒక 100 పక్షులకి ఆ యొక్క కోళ్ళకి కానీ మనం ఈ యొక్క ఫీడర్ కానీ వాటరింగ్ స్పేస్ అనేది ఈ యొక్క 100 పక్షులకి యొక్క వాటరింగ్ అలాగే ఫీడర్ స్పేసెస్ అనేది ఎంత అవసరం అవుతుంది. ఏజ్ ఆఫ్ బర్డ్ వీక్స్, లీనియర్ ఫీడర్, ఛానల్ టైప్ వాటర్, ఫౌంటైన్ టైప్ వాటర్. ఫస్ట్ ఏజ్ చూసుకుంటే 0 to 2 చూసుకుంటే అంటే 2 వారాల మధ్యలో చూసుకుంటే లీనియర్ ఫీడర్ స్పేస్ అనేది 250 సెంటీమీటర్స్, ఛానల్ వాటర్ 225, ఫౌంటైన్ టైప్ వాటర్ వచ్చి 9 liters. నెక్స్ట్ అలాగే 3 to 6 weeks వచ్చేసరికి లీనియర్ ఫీడర్ స్పేస్ వచ్చి 400,
చానల్ టైప్ వాటరర్ వచ్చి 100, ఫౌంటైన్ టైప్ వాటరర్ వచ్చి 18 లీటర్స్. అండ్ 7 to 12 వీక్స్ మధ్యలో వచ్చేసరికి 750, అండ్ చానల్ టైప్ వాటర్ 150 సెంటీమీటర్స్, ఫౌంటైన్ టైప్ వాటరర్ వచ్చేసి 20 లీటర్స్. అలాగే 13 ఆన్వర్డ్స్ అంటే 13 వారాల తర్వాత ఇంకా మనకి ఎంత ఫీడర్ స్పేస్ అవసరమవుతుందంటే 1000 సెంటీమీటర్స్. ఛానల్ వాటర్ వచ్చేసరికి 250 సెంటీమీటర్స్. ఫౌంటైన్ టైప్ వాటరర్ వచ్చేసి 22 లీటర్స్ అవసరమవుతుంది. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్. A poultry, a bird have ability to maintain uniform temperature. ఈ యొక్క బర్డ్స్ అనేవి ఏంటంటే వాటికి ఎబిలిటీ అంటే అవి ఈ యొక్క టెంపరేచర్ ని యూనిఫామ్ గా మెయింటైన్ చేసుకోగలిగే ఎబిలిటీ అనేది ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ కి కలిగి ఉన్నాయి. సో దేర్ ఆర్ కాల్డ్ వార్మ్ బ్లడ్ యానిమల్స్. సో అందుకే మనం ఈ యొక్క బర్డ్స్ ని ఏమంటాం అంటే వార్మ్ బ్లడ్ యానిమల్స్ అని అంటాం. బికాస్ దే మెయింటైన్ యూనిఫామ్ టెంపరేచర్. టు మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో విత్ ఇన్ లిమిట్స్. అలాగే ఈ యొక్క బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి చుట్టూతా ఉన్న అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది కూడా ఏంటంటే లిమిట్స్ లో ఉండాలి. నెక్స్ట్ వెంటిలేషన్. ప్రాపర్ వెంటిలేషన్ ఈస్ నెసెసరీ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఇన్సైడ్ అండ్ రిమూవల్ స్టేబుల్ ఎయిర్ అవుట్ సైడ్ ద షెడ్. అలాగే ఒక వెంటిలేషన్ అనేది గాలి వెళ్తురు అనేది కూడా మనం ఫ్రెష్ ఎయిర్ వచ్చి పోయే విధంగా మనం ఆ యొక్క వెంటిలేషన్ అనేది ప్రాపర్ గా ఉండే విధంగా చూడాలి. నెక్స్ట్ హ్యూమిడిటీ. కరెక్ట్ హ్యూమిడిటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డాంప్నెస్ ఇన్ షెడ్స్ మే లీడ్ టు డెవలప్ ప్యాథోజెనిక్ ఆర్గనిజమ్స్ అండ్ కాజెస్ డిసీజెస్ టు బర్డ్స్. నెక్స్ట్ ఈ యొక్క హ్యూమిడిటీ అనేది కరెక్ట్ హ్యూమిడిటీ అనేది ఆ యొక్క ఏరియాలో ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే ఏంటంటే ఈ యొక్క డాంప్నెస్ ఆ యొక్క షెడ్ లో మనకి ప్యాథోజెనిక్ ఈ యొక్క ఆర్గనిజమ్స్ ఏవైతే మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ కి ఈ యొక్క హ్యూమిడిటీ అనేది హెల్ప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ యొక్క బర్డ్స్ అనేవి డిసీజ్ ఇన్ఫెక్టెడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి లైట్ స్టిమ్యులేట్ ద ఎగ్ ప్రొడక్షన్ ఇన్ ఆల్ బర్డ్స్. అలాగే ఈ యొక్క లైట్ అనేది ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ కి ఒక స్టిమ్యులెంట్ కింద యూజ్ అవుతుంది. ఇట్ ఆల్సో ప్లే ఎ రోల్ ఇన్ మేటింగ్ ప్రాసెస్. అలాగే ఇది ఇంకా ఏంటంటే ఈ యొక్క మేటింగ్ ప్రాసెస్ లో ఈ లైట్ వెలుతురు అనేది మనకి ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ యొక్క మేటింగ్ ప్రాసెస్ లో. నెక్స్ట్ వన్ శానిటేషన్. ద ఎక్స్టర్నల్ పారాసైట్స్ సచ్ యాజ్ లైస్ టిక్స్ ఫ్లీస్ అండ్ మైట్స్ ఆర్ మోస్ట్ హార్మ్ఫుల్ టు పౌల్ట్రీ బర్డ్స్. మనకి యొక్క పౌల్ట్రీ బర్డ్స్ లో ఎక్కువ హార్మ్ చేసేవి ఏమంటే ఈ యొక్క లైస్ మైటిక్స్ ఫ్లీస్ అంటే ఎక్టో పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ పౌల్ట్రీ బర్డ్స్ కి హార్మ్ఫుల్. సో అందుకని ఏంటంటే సచ్ యాజ్ ఈజీ క్లీనింగ్ అండ్ స్ప్రేయింగ్ ఐరన్ ఫ్రేమ్స్ ఆస్బెస్టస్ షీట్స్ ఆర్ బెస్ట్ ఫర్ రూఫింగ్ మెటీరియల్. సో అందుకని ఏంటంటే ఈ యొక్క ఎక్టో పారాసైట్స్ నుంచి ఈ యొక్క పౌల్ట్రీ బర్డ్స్ ని ప్రివెంట్ చేయడానికి మనం ఈ యొక్క శానిటేషన్ అంటే పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ అలాగే బై స్ప్రేయింగ్ ఈ యొక్క ఆస్బెస్టోస్ షీట్స్ ని చుట్టూతా ఫ్రేమ్ కింద అరేంజ్ చేసుకోవడం కానీ క్లీనింగ్ ఎప్పటికప్పుడు ఆ యొక్క పరిసరాలని శుభ్రపరచుకోవడం ఈ విధంగా మనం హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే కనుక ఈ యొక్క ఎక్టో పారాసైట్స్ నుంచి పౌల్ట్రీ బర్డ్స్ ని మనం డిసీజ్ ఆ యొక్క హార్మ్ఫుల్ నుంచి మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ పౌల్ట్రీ హౌసెస్. ఈ యొక్క పౌల్ట్రీ హౌసెస్ లో ఏంటంటే రకాలు. దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ పౌల్ట్రీ షెడ్స్ అకార్డింగ్ టు ద టైప్స్ ఆఫ్ దేర్ రూఫ్స్. ద ఫాలోయింగ్ టైప్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బిలో. మనకి ఏంటంటే ఈ యొక్క పౌల్ట్రీ షెడ్స్ అంటే వాటికి సంబంధించిన షెడ్స్ అన్ని కూడా మనకి ఏంటంటే రకాల కింద విభజించారు. దాన్ని కూడా దేని బేస్ చేసుకున్నా అంటే రూఫ్ వాటి ఆ యొక్క హౌస్ యొక్క షెడ్ యొక్క రూఫ్ రూఫ్ అంటే పైకప్పు ఆ యొక్క హౌస్ యొక్క పైకప్పుని ఆ యొక్క షేప్ని కానీ వాటిని ఆ యొక్క టైప్స్ని బేస్ చేసుకున్న మనకి సెవరల్ టైప్స్ కింద ఈ యొక్క పౌల్ట్రీ హౌసెస్ ని క్లాసిఫై చేశారు.
ఫాలోయింగ్ టైప్స్ కింద ఇచ్చిన కింద మనకి ఏంటంటే కొన్ని రకాల పౌల్ట్రీ హౌసెస్ ని వివరించారు. ఫస్ట్ వన్ వచ్చి షెడ్ టైప్. షెడ్ టైప్ means that the roof is leaner to only one side. It is a simple poultry shed, easy to make. The shed type poultry houses may be portable or stationary. They can be used under different climatic conditions and for different systems of poultry keeping. In the plains where the rains are less, the slope of the roof is very less, while in the hill regions where the rainfall and snowfall is heavy, the slope must be steep. First one వచ్చేసి షెడ్ టైప్. షెడ్ టైప్ మీన్స్ ఏంటంటే ఈ యొక్క రూఫ్ అనేది లీన్డ్, అంటే ఈ యొక్క రూఫ్ పైకప్ ఏదైతే ఉందో అది ఒక వైపుకి లీన్డ్ లీన్ అయి ఉంటుంది. ఒక సైడ్ కి ఏంటంటే ఆ యొక్క పైకప్ అనేది మనకి లీన్ కింద వంగి స్లోప్ కింద మనకి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ యొక్క పౌల్ట్రీ ఈ యొక్క షెడ్ టైప్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఈ యొక్క హౌసెస్ ని మనకి ఇందులో మళ్ళీ షెడ్ టైప్ లో ఏంటంటే మేబీ పోర్టబుల్ ఆర్ స్టేషనరీ టైప్స్ అని టూ టైప్స్ ఉన్నాయి. దే కెన్ బి యూస్డ్ అండర్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ పౌల్ట్రీ కీపింగ్. అలాగే ఈ యొక్క షెడ్ టైప్ హౌసింగ్ అనేది మనం డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ బేస్ చేసుకుని, అలాగే మనం ఏదైతే డిఫరెంట్ సిస్టమ్స్ ని యూస్ చేస్తూ ఉంటాం ఆ యొక్క డిఫరెంట్ సిస్టమ్స్ ని బేస్ చేసుకుని యొక్క పౌల్ట్రీ కీపింగ్ అనేది మనం చేస్తారు. నెక్స్ట్ అలాగే ఇన్ ద ప్లెయిన్స్ రీజియన్స్ వేర్ ద రెయిన్స్ ఆర్ లెస్ ద స్లోప్ ఆఫ్ ద రూఫ్ ఇస్ వెరీ లెస్. ఎక్కడైతే ఈ యొక్క వర్షాలు తక్కువగా ఉంటాయో అక్కడ ఏంటంటే ఈ యొక్క పైకప్పు స్లోప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే హిల్ రీజియన్స్ లో ఎక్కడైతే రెయిన్ఫాల్ అండ్ స్నోఫాల్ హెవీగా ఉంటుందో అక్కడ ఏంటంటే స్లోప్ అనేది మనకి ఎక్కువ స్టీప్నెస్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గ్యాబుల్ టైప్. ఫ్రమ్ మిడ్ యాక్సిస్ ద రూఫ్ లీన్స్ ఆన్ టూ సైడ్స్ ఈక్వల్లీ. దిస్ టైప్ ఆఫ్ షెడ్ ఈస్ కాల్డ్ ఎస్ గ్యాబుల్ టైప్. ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క పైకప్ ని మిడ్ యాక్సిస్ నుంచి కనుక చూసినట్టయితే మనకి బోత్ సైడ్స్ కూడా ఆ యొక్క షెడ్ అనేది ఆ యొక్క మిడ్ యాక్సిస్ నుంచి చూసినప్పుడు ఇట్స్ బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే గ్యాబుల్ టైప్ హౌస్ అంటాం. దిస్ టైప్ ఆఫ్ పౌల్ట్రీ షెడ్ రిక్వైర్స్ మోర్ మెటీరియల్ అండ్ మోర్ లేబర్ ఫర్ కన్స్ట్రక్షన్. ఈ యొక్క గ్యాబుల్ టైప్ హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఎక్కువ పని వాళ్ళు అవసరం అవుతారు, అలాగే ఎక్కువ మెటీరియల్స్ అనేవి కూడా మనకి అవసరం అవుతాయి. పొల్యూటింగ్ ఎ సీలింగ్ ఇన్ ద గ్యాబుల్ ఆఫ్ ద షెడ్ మే బి యూస్ఫుల్ ఫర్ స్టోరేజ్. అలాగే ఈ యొక్క పౌల్ట్రీలో ఈ యొక్క గ్యాబుల్ టైప్ లో మనకి ఏంటంటే సీలింగ్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే స్టోరేజ్ కి యూజ్ అవుతుంది. గ్యాబుల్ షెడ్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ ద రెయిన్ఫాల్ ఏరియా. ఈ టైప్ ఆఫ్ గ్యాబుల్ టైప్ ఆఫ్ పౌల్ట్రీ హౌస్ అనేది ఏంటంటే మనకి రెయిన్ఫాల్ ఏరియా ఎక్కడ ఏరియా ఏదైతే ఉందో అక్కడే ఎక్కువ యూజ్ అవుతుంది. ఇవి ఏంటంటే టైప్స్ ఆఫ్ పౌల్ట్రీ హౌసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్ టైప్. ఫస్ట్ వన్ షెడ్ టైప్ చూసుకున్నట్టయితే ఏంటి మనకి ఆ యొక్క రూఫ్ అంటే ఈ యొక్క పైకప్ అనేది ఏంటంటే మనకు ఒకవైపుకి ఇలాగా లీన్ అయ్యి మనకి ఉంటుంది. ఇలా ఏంటంటే రూఫ్ అనేది మనకి లీన్ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క టైప్ ని మనం ఏమంటామంటే ఏ వచ్చేసి షెడ్ టైప్ అని అంటాం. నెక్స్ట్ బి వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకేం చూసాం గ్యాబుల్ టైప్, దట్ ఈస్ సి. ఇక్కడ ఏంటంటే మనం ఈ యొక్క రూఫ్ మిడ్ యాక్సిస్ నుంచి చూసినట్టయితే కూడా ఈ యొక్క బోత్ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్యాబుల్ రూఫ్. ఇక్కడ ఏంటి ఈ యొక్క మిడ్ యాక్సిస్ నుంచి కూడా చూస్తే మనకి టూ సైడ్స్ బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీన్నే మనం గ్యాబుల్ టైప్ షెడ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చి కాంబినేషన్ టైప్. ఫ్రమ్ మిడ్ యాక్సిస్ లైన్ ద టూ సైడ్స్ ఆఫ్ ద రూఫ్
ఈజ్ అన్ఈక్వల్. గ్యాబిల్ టైప్ షెడ్ అంటే ఏంటి, మిడ్ యాక్సిస్ నుంచి టూ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి బోత్ సైడ్స్. వెన్ కమింగ్ టు దిస్ కాంబినేషన్ టైప్ ఫ్రమ్ ద మిడ్ యాక్సిస్ లైన్ ద టూ సైడ్స్ చూసుకుంటే రూప్ ఏంటంటే మనకి అన్ఈక్వల్ గా ఉండాలి. కాంబినేషన్ టైప్ లో చూస్తే కనుక ఇక్కడ నుంచి ఈ యొక్క మిడ్ యాక్సిస్ నుంచి మనకి బోత్ సైడ్స్ కూడా అన్ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే ఇది స్మాల్ గా ఉంది వెన్ కంపేర్ టు దిస్. సో మిడ్ యాక్సిస్ నుంచి చూస్తే ఈ రెండు కూడా అన్ఈక్వల్ గా ఉన్నాయి. దిస్ టైప్ నే షెడ్ ఈస్ కాల్డ్ కాంబినేషన్ టైప్. అలాగే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ డబల్ పిచ్ రూఫ్స్. ఈ యొక్క కాంబినేషన్ టైప్ నే ఇంకా ఏమని పిలుస్తారంటే డబల్ పిచ్ రూఫ్స్ అని కూడా ఈ యొక్క హౌసెస్ ని పిలుస్తారు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద షెడ్స్ హ్యావ్ లాంగ్ స్లోప్ ఇన్ ద బ్యాక్ అండ్ షార్ట్ స్లోప్ ఇన్ ద ఫ్రంట్. అలాగే ఈ యొక్క కాంబినేషన్ టైప్ లో మనం చూసుకున్నట్టయితే వెనకాల ఉండే బ్యాక్ అయితే ఏంటంటే ఎక్కువ లాంగ్ స్లోప్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే షార్ట్ స్లోప్ ఉంటుంది. ఇన్ దిస్ టైప్ ఆల్సో దేర్ ఆర్ టూ వెరైటీస్, వన్ ఇస్ పోర్టబుల్ కాల్డ్ యాజ్ ఏ టైప్ అండ్ అదర్స్ ఆర్ స్టేషనరీ టైప్. అలాగే ఈ యొక్క కాంబినేషన్ టైప్ లో మళ్ళీ ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయి. అదేంటంటే పోర్టబుల్, దాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే ఏ టైప్ షెడ్ అని అంటారు. అదర్ వన్ వచ్చేసి స్టేషనరీ టైప్. ఇక్కడ ఏంటి, ఈ యొక్క కాంబినేషన్ టైప్ లో మనం చూసినట్టయితే కనుక ఏం చెప్తున్నాడు, మోస్ట్ ఆఫ్ ది కాంబినేషన్ టైప్స్ లో ఈ యొక్క బ్యాక్ ఉన్న స్లోప్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫ్రంట్ స్లోప్ వచ్చేసరికి మనకి స్మాల్ గా ఉంటుంది. నెక్స్ట్, అలాగే ఈ యొక్క కాంబినేషన్ టైప్ లో B1 చూసినట్టయితే కనుక ఇదేంటంటే ఇది ఏంటంటే పోర్టబుల్ కాంబినేషన్ టైప్ దిస్ షెడ్. నెక్స్ట్, డి వచ్చేసి మానిటర్ టైప్. ఇన్ దిస్ టైప్ ఆన్ ద మిడ్ యాక్సిస్ లైన్ ద మిడ్ రిడ్జ్ ఈజ్ ఎలివేటెడ్ ఇన్ సెంట్రల్ పార్ట్ విత్ హ్యావింగ్ వెంటిలేటర్స్ ఆన్ బోత్ సైడ్స్. ద రూఫ్ ఈస్ ఈక్వల్ హాఫ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద మిడ్ రిడ్జ్. దిస్ టైప్ ఆఫ్ షెడ్ ఈస్ హ్యావింగ్ వైడ్ విత్ అండ్ ద బ్రేడర్స్ అండ్ పెన్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద హౌస్. దిస్ టైప్ ఆఫ్ షెడ్ ఈస్ మెంట్ ఫర్ బ్రూడర్ షెడ్ అండ్ గ్రోవర్ షెడ్. ఇన్ సెమీ మానిటర్ టైప్ ద వెంటిలేటర్స్ ఆన్ ద మిడ్ రిడ్జ్ రూఫ్ ఆర్ ఓన్లీ వన్ సెట్. టెంపరేచర్ కంట్రోల్ ఈస్ వెరీ గుడ్ ఇన్ దీస్ షెడ్స్. నెక్స్ట్ ఏంటంటే మానిటర్ టైప్, దట్ ఈస్ డి. ఈ యొక్క మానిటర్ టైప్ లో ఏంటంటే ఈ యొక్క రూఫ్ మీద మనకి వెంటిలేటర్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క మిడ్ రిడ్జ్ ఏదైతే ఉందంటే మిడిల్ యాక్సిస్ రిడ్జ్ ఏదైతే ఉందో దానిపైన మనం ఏంటంటే ఈ యొక్క రూఫ్ వెంటిలేటర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క వెంటిలేటర్స్ వల్ల మనకి గాలి వెలుతురు అనేది ఆ యొక్క షెడ్ లోకి బాగా వస్తాయి. నెక్స్ట్, అలాగే D1 లో మళ్ళీ ఇంకా అనదర్ టైప్ వచ్చేసి ఏంటంటే సెమీ మానిటర్ టైప్. ఈ యొక్క సెమీ మానిటర్ టైప్ లో ఏంటంటే ఈ యొక్క దిస్ వన్ ఈ సెమీ మానిటర్ టైప్. ఈ యొక్క వెంటిలేటర్స్ అనేవి మనకి ఏంటంటే సైడ్ కి కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటాయి. ఈ యొక్క వెంటిలేటర్స్ అనేవి కూడా బోత్ సైడ్స్ కూడా మనకి కన్స్ట్రక్ట్ ఉంటాయి. అలాగే రూఫ్ అనేది ఈక్వల్ హాఫ్ ఉంటుంది. అలాగే మిడ్ దిస్ టైప్ ఆఫ్ షెడ్ ఈస్ హ్యావింగ్ బ్రేడర్స్ అండ్ పెన్స్. అలాగే బోత్ సైడ్స్ కూడా ఈ యొక్క బ్రేడర్స్ పెన్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అండ్ ఇన్ సెమీ మాంటర్ టైప్ లో వచ్చేసి మిడ్ రిడ్జ్ రూఫ్ ఆర్ ఓన్లీ మాంటర్ టైప్ లో ఏంటంటే ఆ యొక్క మిడ్ రిడ్జ్ కి బోత్ సైడ్స్ వెంటిలేటర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. బట్ ఇన్ సెమీ మానిటర్ టైప్ ద వెంటిలేటర్స్ ఆన్ ద ఓన్లీ మిడ్ రిడ్జ్ రూఫ్ ఓన్లీ వన్ సైడ్. ఈ యొక్క సెమీ మానిటర్ టైప్ లో ఓన్లీ ఒక సైడ్ మాత్రమే మనకి యొక్క వెంటిలేటర్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ మాంటర్ టైప్ ఆఫ్ షెడ్స్ లో మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. బికాస్ ఎందుకంటే వెంటిలేటర్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క లైట్ అనేది అలాగే ఫ్రెష్ ఎయిర్ అనేది రావడం వల్ల మనకి టెంపరేచర్ కంట్రోల్ అనేది కూడా మనకి బాగా ఉంటుంది ఈ యొక్క మానిటర్ టైప్ ఆఫ్ షెడ్స్ లో. దిస్ ఇస్ ద మానిటర్
మోంటర్ స్టైల్ అండ్ దిస్ ఇస్ ద సెమీ మోంటర్ హాఫ్ మోంటర్ స్టైల్. ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే ఈ యొక్క మిడ్ రిజ్ కి ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనకి వెంటిలేటర్స్ అనేవి ఉన్నాయి. బట్ కమింగ్ టు హాఫ్ మోంటర్ స్టైల్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే మనకి ఈ యొక్క వెంటిలేటర్స్ అనేవి అరేంజ్ అయ్యి ఉన్నాయి. దిస్ ఇస్ ద మోంటర్ స్టైల్ అండ్ దిస్ ఇస్ సెమీ మోంటర్ ఆఫ్ హా మోంటర్ స్టైల్. థ్యాంక్ యూ.